के लाले लाले पवन कल्याण नायक ఆ తెలియదు అదే
please carries this one. అందరికి నమస్కారం. ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు సుప్రీం పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా జనసేన పార్టీ నాయకులు జన సైనికులు అభిమానులు నిర్వహించుకుంటూ ఉంటారు. కానీ కరోనా కష్టకాలంలో పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని సమాజానికి ఉపయోగపడే విధంగా కార్యక్రమాలని నిర్వహించాలని చెప్పేసి పార్టీ పెద్దలు నాదెండ్ల మనోహర్ గారు అదే విధంగా నాగబాబు గారు అదే విధంగా మిగతా పార్టీ సీనియర్ నేతలందరూ కూడా జన సైనికులకి జనసేన పార్టీ నాయకులకి సూచించడం జరిగింది. దాంట్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే వారోత్సవాలు నిర్వహించారో ఆక్సిజన్ సిలిండర్ల కొరత ఏదైతే కోవిడ్ కేంద్రాలు ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల హెడ్ క్వార్టర్స్లో ఉండేటటువంటి కోవిడ్ కేంద్రాలకి దాదాపుగా 400 పైచిలుకు ఆక్సిజన్ సిలిండర్లని జనసేన నాయకులు అదేవిధంగా వీర మహిళలు జన సైనికులు దేశం నుంచే కాకుండా మిగతా వేరే దేశాల నుంచి కూడా పంపించడం అనేది చాలా శుభపరిణామం. ఈ యొక్క విషయాన్ని కూడా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా నా జన్మదినాన్ని ఈ విధంగా నిర్వహించినందుకు అభినందనలు కూడా తెలియజేయడం అనేది చాలా గర్వంగా ఉంది. దాంట్లో భాగంగా నెల్లూరు జిల్లా నుంచి 21 ఆక్సిజన్ సిలిండర్లని మనం కోవిడ్ కేంద్రాలకి అందించడం జరిగింది. దీంట్లో భాగస్వాములైనటువంటి అన్ని నియోజకవర్గాల ప్రతినిధులకి నాయకులకి జన సైనికులకి వీర మహిళలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ వారోత్సవాల్లో భాగంగా అనేక సేవా కార్యక్రమాల్లో ముందరికెళ్ళాం. ఈరోజు 2 తారీఖున ఏదైతే అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా ఇటు సూళ్లూరుపేట నియోజకవర్గం, గూడూరు నియోజకవర్గం, వెంకటగిరి నియోజకవర్గం, అదేవిధంగా ఆత్మకూరు నియోజకవర్గం, ఉదయగిరి నియోజకవర్గం, కోవూరు, కావిలి, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, సర్వేపల్లి ఉండేటటువంటి 10 నియోజకవర్గాల్లో జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలందరూ అనేక సేవా కార్యక్రమాల్లో ముందుకెళ్ళారు. రక్తదాన శిబిరాలు కావచ్చు, అదేవిధంగా ఆహార పంపిణీ కార్యక్రమాలు కావచ్చు, అదేవిధంగా మొక్కలు నాటేటటువంటి కార్యక్రమాలు కావచ్చు, అదేవిధంగా చీరల పంపిణీ కార్యక్రమం కావచ్చు, ఈ అదేవిధంగా ఆశ్రమాలకి బియ్యం అన్నదాన కార్యక్రమాలు కావచ్చు, ఇలాగా సమాజానికి ఉపయోగపడేటటువంటి అనేక కార్యక్రమాల్లో ఈరోజు పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని నిర్వహించుకోవటం అనేది జిల్లాలో ఉండేటటువంటి ప్రతి జనసేన నాయకులకి జన సైనికులకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కాబట్టి ఈరోజు సమాజానికి ఉపయోగకరమైనటువంటి వ్యక్తిగా, ఉపయోగపడేటటువంటి వ్యక్తిగా, సమాజానికి నా వంతుగా నేను ఒక మార్పును తీసుకురావాలని చెప్పి తపన పడుతున్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన యొక్క నాయకత్వంలో ఈరోజు జనసేన పార్టీ నాయకులుగా మేము, అదేవిధంగా జన సైనికులుగా ముందరకెళ్ళటం, ఆయన భావజాలాలని అర్థం చేసుకొని సమాజంలో మార్పు కోసం పోరాడుతూ ఈరోజు ముందరకెళ్తున్నాం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలదూగాలని చెప్పి మనస వాచ కర్మణ అమ్మవారి ఆశీర్వాదం, అదేవిధంగా భగవంతుని ఆశీర్వాదం, అల్లా ఆశీర్వాదం, యేసు ప్రభు ఆశీర్వాదం, ప్రతి ఒక్క దేవుని ఆశీర్వాదం, ఈ యొక్క పంచభూతాల ఆశీర్వాదం ఆయనకు ఉండి ఆయన మరింత ఆరోగ్యంగా ముందరికి వచ్చి అదేవిధంగా ఈ సమాజానికి ఎంతో ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలు చేయాలి, రాబోయేటటువంటి వ్యవస్థలో ఏదైతే ఉందో సమాజంలో ఎన్నో మార్పులు తీసుకురావడానికి ఆయన స్వీకారం చుడుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి ప్రజలు ఆయన ఆశీర్వదించాలని చెప్పేసి ఈ ద్వారా తెలియజేసుకుంటున్నాను. జై హింద్. మన సుప్రీం జనసేనాని శ్రీ బాస్ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఈ యొక్క 16 డివిజన్స్లో మరియు ఇప్పుడు 5, 4, 3 డివిజన్స్లోనూ అదేవిధంగా 53, 54 డివిజన్స్లోనూ అదేవిధంగా 12, 13, 14 డివిజన్స్లోనూ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఎన్నో కార్యక్రమాలు ఉన్నప్పటికీ కేవలం ఆర్భాటాలు లేకుండా చాలా ప్రశాంతంగా పర్యావరణాన్ని పరిరక్షించేటటువంటి మన నది మానవుడి అనేటటువంటి ఇటువంటి కార్యక్రమాలను చేస్తూ కేవలం అందరికీ ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలు చేస్తూ ఆర్భాటాలు పోకుండా ఈరోజు చేస్తున్నటువంటి కార్యక్రమం శ్రీ కేతారెడ్డి వినోద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జనసేనాని గారి పుట్టినరోజు సందర్భంగా చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా కార్యకర్తలు అందరూ కలుపుకొని ఎక్కడంటే అక్కడ ఈ యొక్క గుమ్మిగూడకుండా ఎక్కువ మంది గ్యాదర్ కాకుండా ఆర్భాటాలకి అంగులకి పోకుండా చాలా ప్రశాంతంగా చేసుకుందామనే ఉద్దేశంతో
कार्यक्रम जरिए डिवन इन डिवन जरा कार्यक्रम ने केवल कोई डिवन परम कारण करोना महमारी वाल कोई कार्यक्रम आपवे जी अनपी कार्यकर्त जन सैनिक अंदर चला उत्साह कार्यक्रम पार्टिसपेट प्रति वारी पेर पेर धन्यवाद जय जनसेन जय अंदर की नमस्कार ना पेर काक मुरली जनसेन पार्टी अध्यक्ष श्री पवन कल्याण गारी जन्मदिना पुरस्कुरी गत वारं रोजुलुगा प्रजा सेवा कार्यक्रमालनी नेल्लूर जिल्ला जनसेना पार्टी आध्वर्यंलो जनसेना पार्टी नायकुलु गीतम रेड्डी विनोद रेड्डी गारी नायकत्वंलो जिल्ला व्याप्तंगा चेपड़ता उन्नाम अंदुलो भागंगा एदैते आगस्ट 27वा तेदीन नेल्लूर प्रभुत्व कोविड केंद्रंलो दादापु 2,50,000 विलुव चेसेटुवंटि ఆక్సిజన్ సిలిండర్లను కూడా అందించడం జరిగింది అదే కొనసాగింపులో భాగంగా ఈ రోజు సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని 5 6 4 ఈ డివిజన్లలో స్థానిక నాయకులు మోషే గారి ఆధ్వర్యంలో కేతం రెడ్డి వినోద్ రెడ్డి గారి పిలుపు మేరకు పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం జనసేన పార్టీ సిద్ధాంతం ఈ రోజు దాన్ని ఈ రోజు స్ఫూర్తిగా తీసుకొని పచ్చటి మొక్కలు నాటేటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని చేయడం జరిగింది అదే విధంగా 53 54 డివిజన్లలో ఈ రోజు పేద మున్సిపల్ కార్మికులకు ఈ రోజు చీరలు పంపిణీ చేసేటువంటి కార్యక్రమం అదే విధంగా నిరుపేదలైనటువంటి అభాగ్యులైనటువంటి వారికి ఆత్మకూరు బస్ స్టాండ్ సెంటర్లో అన్నదాన కార్యక్రమం అదే విధంగా స్థానిక గీతామయ వృద్ధాశ్రమంలో వృద్ధులకు బట్టలు పంపిణీ చేసేటువంటి కార్యక్రమం అదే విధంగా ఈ రోజు ఆడంబరాలకు ఆర్భాటాలకు దూరంగా ప్రజలకు దగ్గరగా ప్రజల అవసరాలను తీర్చే విధంగా ఈ రోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు పూర్తి సేవా భావంతో జనసేన అంటే జనసేవ అని నిరూపిస్తూ ఈ రోజు సాగుతూ ఉన్నాయి మమ్మల్ని అందర్నీ కూడా మానవత్వంతో స్ఫూర్తిని ఇస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి మమ్మల్ని అందర్నీ వెనుకొండి కార్యక్రమాల్లో ముందుకు నడిపిస్తున్నటువంటి కేతంరెడ్డి వినోద్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జనసేన పార్టీ శ్రేణులందరూ కూడా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో శాంతియుతంగా జాగృతలు పాటిస్తూ కరోనా మహమ్మారిని ఎదుర్కొంటూ వేడుకలు చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను జై జనసేన జై హింద్ నమస్కారం అండి నా పేరు శిరీషా రెడ్డి ఈ రోజు మన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా 16వ డివిజన్ లో కేక్ కటింగ్ ప్రోగ్రామ్ జరిగింది అలానే ఈ వార్షికోత్సవంలో భాగంగా ఈ వారం రోజులు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అలానే ఈ కేక్ కటింగ్ తర్వాత ఇంకా మొక్కలు నాటే కార్యక్రమాలు అన్నీ ఉన్నాయి దయచేసి జన సైనికులందరూ ఈ బర్త్డేని కార్యక్రమాల్లో పాల్గొని అందరూ సేఫ్గా ఇంటికి వెళ్ళండి థాంక్యూ